ఫ్రెండ్స్ మీరు వీడియో చూసారు కదా మీ బర్త్డే అయినా సరే లేదా ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇలాంటి ఎడిటింగ్ని చేసుకొని స్టేటస్గా పెడితే చాలా బాగుంటుంది ఈ ఎడిటింగ్ని మీరు కైన్ మార్స్లో చేసుకోవచ్చు ఎలక్ట్ మోషన్లో చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు ఈ ఎడిటింగ్ని కైన్ మార్స్లో ఎలా చేయాలి ఎలక్ట్ మోషన్లో ఎలా చేయాలని చెప్తాను మీరు మీకు నచ్చిన యాప్లో చేసుకోండి ఫస్ట్ మీరు ఈ రెడిటింగ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి మీకు ప్రెజెంట్లు అయితే కావాలి కదా అంటే కైన్ మోస్టర్లో చేసుకోవాలనుకుంటే కైన్ మోష ప్రెజెట్ ఎలక్ట్రిక్ మిషన్లో చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ మిషన్ ప్రెజెంట్ ఇవి కావాలి కాబట్టి వీటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సపరేట్ ఇచ్చాను సో ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఈ ఎలిట్ ఎలక్ట్ మిషన్లో ఎలా చేయాలో చెప్పిన తర్వాత కైన్ మోషన్లో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్ మోషన్ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను మీరు ఎడిటింగ్ని ఎలక్ట్ మోషన్లో చేసుకోవాలంటే ఎలక్ట్ మోషన్ని ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీకు ఫుల్ ప్రెజెంట్ ఇస్తాను దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి పార్టికల్ వీడియో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫుల్ ప్రెజెట్ని అయితే మీరు ఇక్కడ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇలా అయితే ఇప్పుడు ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా ఈ ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలి ఎడిటింగ్ అయిపోతుంది అయితే మరి ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలంటే ఇక్కడ చూడండి అన్నిటికన్నా కింద మనకు సాంగ్లేర్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు ఒకటి ఈ విధంగా ఉంది కదా పేరు అనేది సో ఆ పేరు పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మీకు నచ్చింది ఉంటుంది కదా ఇదే ఫోటో అయినా సరే లేదా మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి మనకి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా మనకు ఆ బ్యాక్ సైడ్ ఫోటోలు కూడా మనకు చేంజ్ అయిపోయినాయి ఓకేనా సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్రంట్ కనిపించే రెండు ఫోటోలు ఉన్నాయి కదా వీటిని కూడా మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ఓకేనా ఇక్కడ మనకు చూడండి ఆ రెండు ఫోటోలు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇదనమాట ఈ ఫోటోలకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండదు ఓకేనా ఇందులో ఫస్ట్ ఒక ఫోటోని క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుందిగా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోని రీప్లేస్ చేద్దామనుకుంటున్నారో ఆ ఫోటోకి మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకొని పెట్టుకోండి అలాంటి ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి మనకు ఫోటో అయితే రీప్లేస్ అయింది అలా రీప్లేస్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకు ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది కదా దాన్ని కూడా క్లిక్ చేసి సేమ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు పని క్లిక్ చేసి ఆ ఫోటో ప్లేస్లో మీరు ముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయినా సరే లేదా మీ దగ్గర వేరే ఫోటో ఉంది ఇంతకంటే బాగుంది అని అనుకుంటే దాన్నైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కూడా అదే ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి మనకు ఫోటోలు అయితే ఇలా కదులుతూ ఉంటాయి అనమాట ఒకవేళ వీటి యొక్క సైజు అదంతా బాగాలేకపోతే సింపుల్గా మీరు ఏదైతే ఫోటో బాగాలేదో దాన్ని క్లిక్ చేసి మూలొక చుక్కలు ఉంటాయి ఆ చుక్కలతో దాని యొక్క సైజు అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత ఉంటే బాగుంటుంది అనేది సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్కి బ్యాక్ సైడ్ ఒకటి రెడ్ కలర్లో కలర్ ఉంది కదా ఆ కలర్ లేయర్ చూడండి ఇక్కడ ఉంటుంది సెకండ్ది సో దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ కలర్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి ఇలా ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఇందులో సెకండ్ ఆప్షన్గా దీన్ని క్లిక్ చేయండి సో ఈ సర్కిల్ని ఇట్లా మీరు మూ ఇట్లా తిప్పుతూ ఉండండి సో అక్కడ మీ డ్రెస్కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఇందులోకి వచ్చినప్పుడు మీరు ఉంచేసుకోండి మీకు అది బాగుంటాయి సో అదేవిధంగా దాని యొక్క థిక్నెస్ అదంతా మీకు ఎంత ఉండాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా ఇందులో మీకు అది బాగా సెట్గాకొచ్చింది మీకు నచ్చిన కలర్ మీరు ఉంచుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం అనమాట ఓకేనా సో దాన్ని బట్టి మీరు మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో అంతే అనమాట మనకి ఎడిటింగ్ వచ్చేసి ఫైనల్గా పార్టికల్ వీడియో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఈ జీరో సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో నేను మీకు పార్టికల్స్ వీడియో ఇచ్చాను కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ వీడియోపై క్లిక్ చేయండి ఇక్కడ బ్లెండింగ్ అని ఒపోజిట్లోకి వెళ్ళి లైటింగ్కి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎండింగ్ రెడ్ మార్క్ మీకు అయితే ట్వంటీ సెకండ్ దగ్గర ఉంటుంది అక్కడ ఉంచేసి ఎక్స్ట్రా వీడియోని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని కట్ చేసుకోండి సో అంతే అనమాట చూడండి మనకు పార్టికల్స్ అయితే యాడ్ అయిపోయినాయి సో అంతే మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫైనల్గా మీరు దీనికి ఏంటంటే ఒకవేళ మీకు ఇట్లా ప్లే చేసుకొని చూసుకోండి సాంగ్ నచ్చితే ఉంచుకోండి ఈ సాంగ్ నచ్చక వేరే సాంగ్ మీకు కావాలనుకుంటే కింద సాంగ్ ఉందిగా దాన్ని క్లిక్ చేసి డిలీట్ ఐకండ్ క్లిక్ చేసి స్టార్టింగ్లో ఈ వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు మీకు నచ్చిన సాంగ్ని కూడా ప్లస్ యాకండ్ క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఈ సాంగ్ నచ్చకపోతే అట్లా యాడ్ చేసుకోండి నాకు ఈ సాంగ్ బాగుంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసి ఇక్కడ మనకు వచ్చేసి పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే వీడియోని కైన్ మాస్లో ఎలా చలో చూద్దాం నేను కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్రియేట్ క్రియేట్ని క్లిక్ చేయండి ఇక్కడ క్రియేటివ్ని క్లిక్ చేసిన తర్వాత పైన ఇంపోర్ట్ బటన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి నేను మీకు ప్రెజెట్ అయితే ఇస్తాను కదా ఆ ప్రెజెట్ని ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి దాని పేరు వచ్చేసి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ కైన్ మాస్టర్ ప్రెజెంట్ అని ఉంటుంది సో దాన్ని మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రెజెట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది సో ప్రెజెంట్ చూడండి మనకు ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది ఇక్కడ మీకు మూడు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఒక ఫోటో ఫ్రంట్కి రెండు ఫోటోలు వాటిని మనం రీప్లేస్ అయితే చేద్దాం ఫస్ట్ కింద ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఫోటో వచ్చేసి ఆ ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి తర్వాత అక్కడ ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు సో దీనికి వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా అని పర్లేదనమాట అలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు మీకు నచ్చిన స్టైల్లో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో అదేవిధంగా మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ రెండు ఫోటోలు ఉన్నాయి కదా అందులో ఒక ఫోటోని క్లిక్ చేయండి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే దానిలాగా ఇంకో ఫోటో ఉంది దానికి కూడా క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో ఇంత ముందు సెలెక్ట్ చేసుకున్నదైనా సరే లేదా మీకు వేరే ఫోటో ఉందనుకోండి ఆ ఫోటో అయినా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూడండి మనకు ఫోటోలు రీప్లేస్ అవుతాయి అన్నమాట ఒకవేళ వీటి యొక్క సైజు అదంతా బాగాలేకపోతే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం సరిగా రాదు సో అలాంటప్పుడు మనం దీనికి కొద్దిగా కీ అన్మిషన్ చేసినాయి కాబట్టి రాదనమాట సో అట్లాంటప్పుడు తలంచి గుర్తుని క్లిక్ చేసి ఎక్కడెక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయో చూసుకోండి మీకు ఫైవ్ ఫైవ్ సెకండ్స్కి అయితే ఇచ్చాను ఆ కీ ఫ్రేమ్ దగ్గర ఉంచేసి అప్పుడు మీరు ఫోటోని మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మీరు ఒకటే కీ ఫ్రేమ్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే సరిపోదు ప్రతి కీ ఫ్రేమ్ దగ్గర కూడా మీరు ఉంచుతూ ఈ రెడ్ మార్క్ను ఉంచుతూ సో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి అనమాట ఓకేనా సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ మీరు ఏంటంటే మీరు కీ అన్విషన్ చేయడానికి వస్తుంది అనుకుంటే చేసుకోండి లేకపోతే వదిలేసేయండి అంతకే ఉంచేసుకోండి ఫైనల్గా వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో పార్టికల్స్ వీడియో ఇచ్చాను దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో అక్కడ క్లిక్ చేసి వైట్ కలర్ను పెద్ద డబ్బుని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్క్రీన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి అంతే అనమాట మనకి రిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది కింది సైడ్కి మనకు హ్యాపీ బర్త్డే బ్యాక్ సైడ్ కలర్ ఉంది కదా కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందులో మనకు హ్యాండ్ రైటింగ్ అనే ఒక లేయర్ అయితే ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ కలర్లో మీ డ్రెస్కి రిలేటెడ్గా ఉండే ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఎరేజ్ ఐకాన్ సో దీన్ని క్లిక్ చేయండి మొత్తం మీకు తుడిపోతుంది తర్వాత కింది సైడ్కి జస్ట్ మీరు ఇట్లా ఏంటంటే సైజు ఇక్కడ సైజ్ ఆప్షన్లో కన్నా పెద్ద తీసుకొని ఇక్కడ బ్రష్లో స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా మీరు జస్ట్ డ్రా చేయండి ఓకేనా కింది సైడ్కి ఇట్లా జస్ట్ డ్రా చేసి మీకు ఇంకా బాగాలేకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి అంతే అనమాట మీకు కలర్స్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకు వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి కదా అలా సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి ఒకవేళ మీకు సాంగ్ నచ్చకపోతే ఆ సాంగ్ని క్లిక్ చేసి డిలీట్ అకౌంట్ క్లిక్ చేసి సాంగ్ని డిలీట్ చేసి స్టార్టింగ్లో ఈ రెడ్ మార్క్ నుంచి ఆడియోలోకి వెళ్ళి సాంగ్స్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి మీకు ఏ సాంగ్ కావాలో దాన్ని సింపుల్ క్లిక్ చేసి ప్లస్ అకౌంట్ క్లిక్ చేస్తే సాంగ్ యాడ్ అవుతుంది ఇలా మీరు మీకు నచ్చిన సాంగ్ అయిన సరే సెలెక్ట్ చేసుకొని వీడిని సేవ్ చేసుకోవచ్చు